జగన్ బెయిల్ పిటిషన్ పై ఇవాల తీర్పు ఇవ్వనుంది సిబిఐ కోర్టు పోయిన నెల 30 నాటికి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించారు సిబిఐ జగన్ తరపు న్యాయవాదులు కేసు కీలక దశలో ఉండటంతో జగన్ కు బెయిల్ ఇవ్వకూడదంటూ వాదనలు వినిపించింది సిబిఐ జగన్ బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని కోర్టుకు వినిపించింది అయితే అరెస్ట్ అయి 6 నెలలు కావడంతో బెయిల్ ఇవ్వాల్సిందేనంటూ వాదనలు వినిపించారు జగన్ తరపు న్యాయవాది ఇరుపక్షాల వాదనలు విన న్యాయస్థానం తీర్పును ఇవాల్టికి వాయిదా వేసింది ఇప్పటికే సిబిఐ కోర్టు జగన్ స్టాట్యూటరీ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో ఇవాల్టి తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది జగన్ బెయిల్ పిటిషన్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు శర్మ చెప్పండి జగన్ బెయిల్ పిటిషన్ పై సిబిఐ కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడే అవకాశం ఉంది ఇరు వర్గాల వాదనలు ఎలా ఉండబోతున్నాయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సిబిఐ కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించబోతోంది అయితే దీనికి సంబంధించి ఎన్ని గంటలకు ఈ తీర్పు వెలువడుతుంది అనేటువంటి దానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది మొన్న 30వ తేదీన గత నెల 30వ తేదీన జగన్ దాఖలు చేసుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు లాయర్లు వాదించారు సిబిఐ మాత్రం ఆయన గట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయరాదంటూ కొన్ని అంశాలను పేర్కొంది ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది దర్యాప్తు జరుగుతోంది ఈ సమయంలో కీలక దర్యాప్తు జరుగుతున్న ఈ సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే ఆయన బయటికి వచ్చి కేసును తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది ఇంకా కొద్ది రోజుల్లోనే కొద్ది నెలల్లోనే ఈ దర్యాప్తు పూర్తి చేసి ఒక ఫైనల్ చార్జ్షీట్ ను కూడా దాఖలు చేస్తాము కాబట్టి ఈ సమయంలో ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయరాదు అనేటువంటి విషయాన్ని కూడా సిబిఐ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు కానీ జగన్ తరపు లాయర్ మాత్రం ఒకరికి ఒక రకంగా మరొకరికి మరో రకంగా సిబిఐ వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు ధర్మాన ప్రసాదరావు విషయంలో పూర్తిగా పక్షపాత ధోరణి వ్యవహరించినటువంటి సిబిఐ తన విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తోంది ఆయనను కేవలం వాన్పిక్ చార్జ్ షీట్ లో నిందితునిగా మాత్రమే పేర్కొంది ఆయనను అరెస్ట్ చేయలేదు అనేటువంటి విషయాన్ని చెప్పింది అలాగే కొంతమంది ఐఏఎస్ అధికారులను కూడా ఈ విధంగానే సిబిఐ వ్యవహరించింది ఇప్పటికీ ఏపీ ఐఏసీ భూ కేటాయింపులకు సంబంధించి ఏదైతే గతంలో చేసిందో వాటిని ఇప్పటి వరకు కూడా రద్దు చేయలేదు కాబట్టి జగన్ వైఎస్ జగన్ నేరం ఎలా చేసినట్టు అవుతోంది ఇప్పటికే గవర్నమెంట్ జీవోలను కూడా జారీ చేసింది ఆ జీవోలను కూడా ఉపసంహరించుకోలేదు కాబట్టి పూర్తిగా ఈ కేసును రాజకీయ కోణంతోనే చేస్తున్నట్టుగా దురుద్దేశపూర్వకంగా ఉంది అనేటువంటి వాదనలను జగన్ తరపు లాయర్ వాదించారు మొత్తంగా వాదనలు పూర్తయిన తర్వాత ఇవాళ తీర్పును వాయిదా వేసిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా దీనికి సంబంధించి తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉంది అందరూ కూడా దానికోసమే ఎదురు చూస్తున్నారు థాంక్యూ శర్మ